మహబూబ్ నగర్. ప్రదీప్ చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ల నుంచి ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రైతులకు సంబంధించి, ముఖ్యంగా రైతులు ఎవరైనా సెక్యూరిటీ కోసం పక్కన వేలు ముద్రలు పెట్టినప్పుడు, అంటే ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి వేలు ముద్రలు తీసుకున్నా, దానికి సంబంధించి ఏమైనా భూమి శిస్తు కాగితాలు ఇచ్చినా గానీ వాళ్ళ అకౌంట్లలోకి 3000 నుంచి 50000 వరకు కూడా ఈ సైబర్ నేరస్తులు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు, అసలు ఈ సైబర్ మోసాలు ఎప్పటి వరకు కట్టడయ్యే అవకాశం ఉంది, ప్రతిసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లా జరుగుతూ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ శిరీష. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ సైబర్ నేరాలు ఆన్లైన్ మోసం ద్వారా కాకుండా బ్యాంక్ అకౌంట్లను కూడా హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల చిట్టా జిల్లాలో కర్నూలు జిల్లాలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ ను హ్యాకింగ్ చేస్తున్న హ్యాకర్లు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన సైబర్ మోసాల వల్ల ఈ ఏడాది జనవరి నుంచి పలువురి అకౌంట్లలోకి వరుసగా నగదు అయితే మాయమైపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 10 మంది బాధితులు అయితే ఉన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దుండగులు కూడా ఆగడాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే భూమి కొనుగోలు అమ్మకాల ప్రక్రియలో ఇటువంటి అయితే ఎక్కువగా ఉన్నాయి. సాక్షులుగా సంతకం చేసిన వారి వేలు ముద్రలు వారి అకౌంట్లలో జమ చేసుకుని దాని దగ్గర నుంచి డబ్బులు మైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాలోనైతే సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఈ సైబర్ మోసాలకైతే ఒక మంచి టెక్నికల్ ఇష్యూ ఉంది అనే చెప్తారు. ఎంతసేపటికి మనం ఇంకా పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నగదు మాయమైపోయిందండి అని చెప్పేసి దాదాపుగా 10 మంది వరకు కూడా మనం అప్పుడప్పుడు వెళ్ళి చెప్తూనే ఉంటాం. వస్తాయి వస్తాయి అంటారు, కానీ అవి ఎప్పుడు వస్తాయి అనేది అయితే ఎప్పటికీ అర్థం కాదు. ఈ సైబర్ మోసాలు ఇంతకింతకు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఈ సైబర్ అకౌంట్ల నుంచి అయితే చాలా మంది డబ్బులు 3-4 సంవత్సరాల నుంచి అయితే మాయమవుతున్న సంఘటనలు అయితే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతుల ఖాతాల్లో నుంచి కూడా ఈ సైబర్ హ్యాకర్లు రైతులను కూడా మోసం చేసి వాళ్ళ అకౌంట్లలో నుంచి కూడా డబ్బులు మాయం చేస్తున్నారు. 10 మంది రైతులైతే వెళ్ళి ఆదిలాబాద్ బ్యాంక్ సంబంధించిన అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఎవరి రైట్, మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్ చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో సైబర్ నేరాలు అయితే ఎక్కువగా